हाय फ्रेंड्स, वेलकम टू नरसिंह तेलुगु ट्रिक्स। फ्रेंड्स, मेरे चूस्ट नरसिंह तेलुगु ट्रिक्स यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो ईपीएफ पोर्टल मन इक चूँ यूएएन लॉगिन प्रॉब्लम वस्तु फ्रेंड्स, अलागे लॉगिन मन पासबुक व्यू अने चूसि अलाका मन की डायरेक्ट लॉगिन पासवर्ड कोट्टकुंडाने बैलेंस अने चेक चला चूदा फ्रेंड्स। इक चूँगी इपड़ ईपीएफ नॉमिनी अने लास्ट डेट अने ले फ्रेंड्स, एपड़ना नॉमिनी अभी ऐडकु ओके ना। चाल मंदी प्रॉब्लम फेस इदे फ्रेंड्स, लॉगिन कैप्चर अड़कू सर्विस अरावल अने साइट प्रॉब्लम फ्रेंड्स। अंदुको नेनु चेप्पडमेंटे इंदुलो मीरु लागिन अव्वकुंडाने ఒక బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది మాత్రం చూసుకోవచ్చు। ఇంకా ఎక్కువ సేవలు ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు। నేను లాగిన్ అవ్వడానికి ప్రయత్నించాను, ప్రయత్నిస్తే అక్కడ ఒకసారి క్యాప్చర్ అడగలేదు, ఇంకోసారి క్యాప్చర్ అడుగుతుంది। ఇలా ఫ్రెండ్స్, సైట్ అనేది అండర్ ప్రాసెసింగ్ లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంటుంది ఓకేనా। మీరు ఎన్నిసార్లు సైన్ ఇన్ కొట్టినా అది లోడింగ్ అవ్వదు ఫ్రెండ్స్, కెనాట్ బి రీచ్డ్ సైట్ అనేది సర్వీస్ అనేబుల్ అనేది ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంటుంది। ఇప్పుడు నేను రెండో మెథడ్ ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతాను ఫ్రెండ్స్। అందులో మీరు క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు, అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు, అలాగే మీ ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు అందులో ఓకేనా ఫ్రెండ్స్। మీరు యుఏఎన్ నంబర్ పాస్వర్డ్ లేకుండానే ఓకేనా, సారీ యుఏఎన్ నంబర్ ఉండాలి, యుఏఎన్ నంబర్ ఉంటూ పాస్వర్డ్ లేకుండానే మీరు పాస్బుక్ వ్యూ అనేది చేసుకోవచ్చు। అంటే సర్వర్ ఎక్కువ సేపు ఉన్నప్పుడు మీకు ఇమిడియట్గా చూసుకోవాలి అనిపిస్తుంది। మళ్ళీ ఫర్గోట్ పాస్వర్డ్ చేసినా కూడా అందులో మనము ఫర్గోట్ పాస్వర్డ్ చూసుకోలేము ఓకేనా, ఒక 6 అవర్ వరకు పడుతుంది। అందుకు మీరు చూడండి, ఉమాంగ్ అనేది ఒక యాప్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుడు లాంచ్ అయింది ఫ్రెండ్స్। ఇది లాంచ్ అయ్యి చాలా రోజులైంది। ఇక్కడ మీరు ఈపీఎఫ్ అనేది ఒక సెర్చ్ చేస్తే ఇలా ఆప్షన్ వస్తుంది। ఇందులో మనకి చూడండి రిక్వెస్టెడ్ అడ్వాన్స్ అండ్ ఆర్సీ సర్టిఫికేట్, యూ పాస్బుక్, రైజ్డ్ క్లైమ్, ట్రాక్డ్ క్లైమ్, యుఏఎన్ యాక్టివేషన్స్, అలాగే కేవైసీ, చాలా ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉమాంగ్లో। మీరు ఈపీఎఫ్ పోర్టల్ అనేది కాకుండా ఆల్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అన్ని సర్వీసెస్ ఇందులో ఉన్నాయి, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో పోయి। ఇప్పుడు చూడండి, మీకు యుఏఎన్ నంబర్ అనేది నేను చూపిస్తాను, యుఏఎన్ నంబర్ ఉంది కానీ పాస్వర్డ్ లేకుండానే ఒక ఓటీపీ ద్వారా మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు। నేను ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తాను, ఇక్కడ యుఏఎన్ నంబర్ అండ్ ఓటీపీ అడుగుతుంది, మనము యుఏఎన్ నంబరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్। ఇక్కడ యుఏఎన్ నంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, యుఏఎన్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద నేను క్లిక్ చేస్తాను। ఇక్కడ కొంచెంసేపు ఓటీపీ రావడానికి చాలా సమయం ఏమి పడ్డది ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఏమో పడుతుంది అంతే, అంటే ఆ సర్వర్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది, ఇక్కడ నెట్వర్క్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, నెట్వర్క్స్లో ఉంటే తొందరగా రాదు ఓటీపీ, ఇక్కడ మినిమం నెట్వర్క్ స్పీడ్ అనేది ఉండాలి। గెట్ ఓటీపీ మీద నేను క్లిక్ చేశాను, ఇప్పుడు ఇక్కడ ఓటీపీ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి। అక్కడ మీకు నంబర్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్, మీ యుఏఎన్ నెంబర్కి ఏ నెంబర్ లింక్ అయ్యింది అనేది। ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు లాగిన్ అయిపోయాను నేను పాస్వర్డ్ లేకుండానే యుఏఎన్ పోర్టల్కి లాగిన్ అయిపోయాను ఈపీఎఫ్ పోర్టల్కి ఓకేనా। మీకు కొన్నిసార్లు యుఏఎన్ పాస్వర్డ్ కొట్టినప్పుడు కొన్ని ఎర్రర్ వస్తాయి ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొట్టండి, ఓపెన్ అవుతుంది చూడండి, ఇన్ని కంపెనీలో నేను పనిచేశాను అనేది డీటెయిల్స్ ఉంది, ఫస్ట్లో ఎంత ఉంది అమౌంట్ ఎంత ఉంది 200 ఏమో సంథింగ్ ఓకే, అండ్ సెకండ్లో వచ్చేసి 20,000 ఏమో ఉంది, సారీ 14,000 ప్లస్। ఇప్పుడు అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, పర్ మంత్ ఎంత ఎంత కట్ అయ్యింది, ఎంత
అమౌంట్ పడింది అనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.